కేసీఆర్ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. కళ్ల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. నోటిఫికేషన్లు లేక 100ల మంది నిరుద్యోగులు కేసీఆర్ పేరు రాసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా మోదింపురం గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు షర్మిల. కంత్రి మంత్రి జగదీష్ రెడ్డి కరెంటు బిల్లుల పేరుతో ప్రజల రక్తం పెండుతున్నారని విమర్శించారు. లిక్కర్ ల్యాండ్ మాఫియాలన్నీ మంత్రివేనని ఆరోపించారు. మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఏమి చేయలేకపోయినా కనీసం మంత్రి స్థాయిలో అయినా చేయాలి అన్న ఇంగితం ఉండాలి కదా. ఒకసారి కాదు 2 సార్లు ఓట్లేశారే, నేనేం చేస్తున్నాను నా ప్రజలకి అన్న సోయి ఉండాలి కదా. ఏం తింటున్నామన్న సిగ్గుండాలి కదా. ఈ మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులో వాళ్ళకొచ్చే రిజల్ట్స్ జరిగిన అవకతవకలతో పాస్ అయ్యే పిల్లలు ఫెయిల్ అయ్యి, ఫెయిల్ అయ్యే పిల్లలు పాస్ అయ్యి ఎంతోమంది బిడ్డల జీవితాల ఆగమైపోతే 20 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నాడు ఈ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అది కదా ఈ మంత్రి పనితనం. ఏం ఉద్ధరించాడు ఈ మంత్రి? ఇప్పుడేమో కరెంట్ మంత్రి, ఇప్పుడేమో పవర్ మినిస్టర్ అయ్యాడు కదా, విద్యుత్ శాఖకు మినిస్టర్ అయ్యాడు కదా. పోని ఇక్కడైనా ఉద్ధరించాడా? ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు? షాక్ కొట్టేటట్టుంది కరెంటు బిల్లు. 6,000 కోట్ల రూపాయలు బిల్లులు మీ మీద, ప్రజల మీద మీ నెత్తిన మోపి మీ బిల్లులు మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు ఈ మంత్రి. మరి ఈయన మంత్రి అనాలా? చేతగాని మంత్రి అనాలా? లేకపోతే కంత్రి మంత్రి అనాలా? ఒకప్పుడు స్కూటర్లో తిరిగేవాడట కదా, ఇప్పుడు 1,000 కోట్లు ఆస్తుందట కదా. లిక్కర్ మాఫియా ఈయనదే అట, ల్యాండ్ మాఫియా ఈయనదే అట, ఏ దందా అయినా ఈయనదే అట కదా. ఆఖరికి ప్రభుత్వ భూములే కాదు చెరువులు కూడా ఆక్రమించేస్తాడట కదా. ఎక్కడైనా కనిపిస్తే చెప్పులతో రాళ్లతో కొట్టాలి.